హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు iSmrtteju యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళబోతున్నామో తెలుసా? మధురవాడలో చిన్న పని ఉంది, సో సిటీ నుంచి మధురవాడ వెళ్తున్నాం. మధురవాడ వెళ్ళే రూట్లో ఒక అద్భుతమైన దృశ్యాలు నాకు కనపడ్డాయి, సో అది క్యాప్చర్ చేసి మీకు కూడా చూపిద్దామని చెప్పి ఈ వీడియోలో తీసేశాను. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఎక్కడ చూసినా మనకి కృష్ణుడి విగ్రహాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఫస్ట్ డిస్ప్లే చేసిన లైన్ అంతా కృష్ణుడి విగ్రహాలే, ఎందుకంటే సోమవారం కృష్ణాష్టమి కదా, సో కృష్ణుడి విగ్రహాలు ఫస్ట్ పెట్టారన్నమాట. మధురవాడ వెళ్ళే రోడ్లో జూ దాటిన ఒక 5 మినిట్స్కి మనకి లెఫ్ట్ సైడ్లో ఇవన్నీ కనిపిస్తాయి. ఒక్కటి రెండు కాదు, చాలా వందల్లో మోడల్స్ ఉన్నాయి. మనం ఫ్యాన్సీ షాప్స్లోనో ఇంకెక్కడన్నా ఒకటి రెండు మోడల్స్ చూసాం ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు సిరామిక్ పాట్స్ బాగా ట్రెండింగ్ కదా, సో అందరూ తీసుకుంటున్నారు కదా. ఇక్కడైతే చాలా ఎక్కువ మోడల్స్ ఉన్నాయి, నేను అన్నీ చూపిస్తాను, రేట్లతో సహా చెప్తాను. అన్ని టైప్స్ ఆఫ్ సిరామిక్ పాట్సే కాదు, ఇక్కడ పూజ చేసుకోవడానికి పీటలు కూడా అమ్ముతున్నారు. నేను పూర్ణ మార్కెట్లో చూసాను, ఇవి 500-600 అలా ఆ రేంజ్లోనే ఉన్నాయి. ఇక్కడ కూడా మనకి 600 చెప్పారు. అండ్ అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటే ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. చిన్న చిన్న పీటలు వచ్చేసి 350 చెప్పారు, పెద్దది వచ్చేసి 600 చెప్పారు, ఫైనల్ అయితే 500కి ఇస్తానన్నారు. ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. మనం ఇక్కడ కొనుక్కున్నట్టయితే వీరికి కొంచెం హెల్ప్ చేసినట్టు కూడా అవుతుంది కదా, ఎందుకంటే వాళ్ళ పిల్లలతో చిన్న చిన్న గుడిసెలు వేసుకుని పక్కనే అక్కడ చిన్న ఇంట్లో ఉంటున్నారు, బయట రోడ్డు పక్కన ఇలా పెట్టుకుని అమ్ముకుంటున్నారు. సో మనం తీసుకున్నది ఏదో ఇటువంటి వాళ్ళ దగ్గర తీసుకున్నట్టయితే వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుంది, మనకి కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇవి చూసారా, ఇవి షెల్ఫ్స్. మనం మన ఇంట్లో ఏదైనా కార్నర్లో ఏమైనా ర్యాక్స్ పెట్టుకోవడానికి బాగుంటాయి. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, అంటే ఈ టైప్ కూడా వచ్చినాయి అని తెలీదు. మామూలుగా అయితే వాష్రూమ్స్లో అవి ఇవి యూజ్ చేస్తారు ఎక్కువగా. ఇన్స్టెంట్గా మనం పెట్టుకోవడానికి బాగుంటుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. నేను పట్టుకున్నాను కదా, అది 450 రూపీస్ అంట. ఇంకా పెద్దవి కూడా ఉన్నాయి, చిన్నవి కూడా ఉన్నాయి. పెద్దవి ఇంకా కాస్ట్ ఎక్కువ అనుకుంటాను కానీ కాదు, ఈ కింద ఆయన తీస్తున్నాడు కదా, అవి 600-700 అలా చెప్తారనుకున్నాను. దీనికన్నా పెద్దవి కదా, అది కూడా 450 అని అంట. సో ఇన్ని డిజైన్స్లో ఏదన్నా కూడా 450 రూపీస్ పడుతుందంట. మనం ఇన్స్టెంట్గా ఫిక్స్ చేసేసుకోవచ్చు, ఒక రెండు మేకలు కొట్టేసి ఇన్స్టెంట్గా ఫిక్స్ చేసుకునే విధంగా ఇవి డిజైన్ చేస్తారు. చాలా కాస్ట్లీగా ఉన్నాయి అండ్ ఆల్సో చాలా మంచిగా నీట్గా ఫినిషింగ్ అది చాలా బాగుంది. ఇంకా మనం సిరామిక్ పాట్స్కి వచ్చేసరికి ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయంటే ఇక్కడ ఆవకాయ పచ్చడి జాడీలు కూడా ఉన్నాయి. ఇవి పెద్ద పెద్ద ఇళ్ళులో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది, దానిపైన ఫ్లవర్ బొకేస్ పెడితే. సో ఈ బుద్ధుడి బొమ్మలు ఇవన్నీ మనం రెగ్యులర్గా ఈ మధ్య చూస్తూనే ఉన్నాం. పెద్ద బుద్ధుడి బొమ్మ ఉంది కదా సిరామిక్ పాట్, అదైతే 1500 చెప్పారు. సో ఇవన్నీ కూడా చాలా క్యూట్గా ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా 450 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. చిన్నగా ఉంటే 450 ఉంది, కొంచెం మిడిల్ అయితే 550 ఉంది, కొంచెం పెద్దదైతే 650. సో అలా చెప్తున్నారు, అంటే 50 ఎక్స్ట్రా చెప్తున్నారు, మనం అడుగుతుంటే 50 తగ్గిస్తున్నారన్నమాట. సో ఈ తులసి కోట ఉంది కదా, 650 పడుతుంది అది. ఈ వైట్ది అంతే, ఆరెంజ్ది అంతే. ఇక్కడ తులసి కోటలతో పాటు డక్స్ కూడా ఉన్నాయి, ఎంత క్యూట్గా ఉన్నాయి డక్స్, అవి కూడా 650 రూపీసే. మనకి ఒక్క షేప్ కాదు, ఒక్క డిజైన్ కాదు, చూసుకుంటూ పోతే ఇంకా ఎన్నన్నా ఉన్నాయి అలా. ఈ వైట్ టవల్ ఉంది కదా, ఇది 450 రూపీస్. మనం ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్గా యూజ్ చేసుకోవచ్చు, అలాగే దాంట్లో మొక్కలు వేసి పెంచినట్టయితే మనకి ఇంట్లో గ్రీనరీ కూడా ఉంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి అన్ని షేప్స్ ఉన్నాయి, రెక్టాంగిల్ షేపు, ట్రయాంగిల్ షేపు, స్క్వేర్ షేపు, సింబల్ షేప్ కూడా ఉన్నాయి. చిన్న చిన్న తులసి కోట మన హ్యాండ్లో పట్టేస్తుంది, అది చూసారా, అది వచ్చేసి 180 రూపీస్ చెప్పారు, 150 రూపీస్కి ఇస్తానన్నారు. చాలా తక్కువ, ఎందుకంటే నేను అది ఒకసారి ఆన్లైన్లో చూశాను, 300 రూపీస్ ఉంది. సో ఇక్కడైతే 180 రూపీస్ చెప్పారు, 150 రూపీస్కి ఇస్తానన్నారు. సో చాలా తక్కువకే వస్తుంది. సో ఈ బిట్ ఎందుకు తీసానంటే ఇంత మొత్తం గ్రీనరీ ఉంది కదా, ఇక్కడ చూసారా మనకి ఆయిల్ టిన్స్ ఉంటాయి కదా, 5 కేజీస్ ఆయిల్ టిన్స్, 10 కేజీస్ ఆయిల్ టిన్స్ ఉంటాయి కదా, అవి వీళ్ళు రీయూజ్ చేశారు, ప్లాంటర్ కింద రీయూజ్ చేశారు. సో ప్లాస్టిక్ని రీయూజ్ చేయడానికి బెస్ట్ వే ఇది, నాకు చాలా బాగా నచ్చింది ఆ థాట్, ఆ ఐడియా.
సో దానికి ఇంకా డెకరేషన్స్ చేసుకోవచ్చు, మనం పెయింటింగ్స్ వేసుకోవచ్చు, డిఫరెంట్గా మనం మేకోవర్ అనేది చేసుకోవచ్చు. ఇందాక మనం పింగాని పాట్స్ చూసాం కదా, ఇక్కడికి వచ్చేసరికి టెరకోట, ఇవన్నీ మట్టితో చేసిన బొమ్మలు. మామూలుగా అయితే మన దగ్గర అంటే చిన్నపిల్లలు ఉంటే అసలు చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఇవి ఈజీగా పగిలిపోతాయి. కాదు మనం మెయింటైన్ చేయొచ్చు అనుకుంటే తీసుకోవచ్చు. నేను పట్టుకున్నాను చూసారా, ఆ రెండు ఈచ్ 200 రూపాయలు. సో ఇవి వచ్చేసరికి పింగానికన్నా కాస్ట్ తక్కువే ఉంటాయి. మట్టి బొమ్మలు టెరకోట బొమ్మలు వచ్చేసరికి కొంచెం ఫినిషింగ్ బాగోదు. మామూలుగా మనం పింగాని ఫినిషింగ్ వేరుగా ఉంటుంది, ఈ ఫినిషింగ్ వేరుగా ఉంటుంది. కానీ ఈ మధ్య ఇవి కూడా చాలా క్యూట్గా చాలా బాగా ఫినిషింగ్ అయితే ఉంటున్నాయి. అండ్ ఆల్సో వాటర్ ప్రూఫ్ కూడా ఉంటున్నాయి ఈ టైప్స్లో. సో ఇక్కడ కూడా ఎక్కువ కృష్ణుడి బొమ్మలే కనిపిస్తున్నాయి. కృష్ణాష్టమి కదా, ఇంకా కృష్ణుడి బొమ్మలు. కృష్ణాష్టమికి అయిపోయిన తర్వాత ఇంకా వినాయకుడి బొమ్మలు ఎక్కడ కనిపించినా. వీటి కాస్ట్ చాలా తక్కువ ఉందండి, మనం మెయింటైన్ చేయగలం అనుకుంటే తీసుకోవచ్చు. ఈ కృష్ణుడి బొమ్మలన్నీ కూడా 350 and 400 ఈ రేంజ్లోనే ఉన్నాయి. పెద్ద పెద్ద బొమ్మలు కూడా మనకి 400కి వచ్చేస్తున్నాయి. మనం బార్గెన్ చేస్తే 350 కూడా ఇస్తారు, కానీ ఇలాంటి వాళ్ళ దగ్గర బార్గెన్ చేయకూడదు. సో ఈ ఏనుగు బొమ్మలు ఉన్నాయి కదా, ఇక్కడ కొంచెం చిన్నగా కనిపిస్తున్నాయి, కానీ మామూలుగా అయితే చాలా పెద్దగా ఉన్నాయి. నేను చిన్నవి దొరికితేమో తీసుకుందాం అనుకున్నాను. అంటే మనం ఏ పండుగ చేసుకున్నా, ఏ ఫెస్టివల్ చేసుకున్నా అటు ఇటు దేవుడికి అటు ఇటు పెట్టడానికి ఏనుగు బొమ్మలు అనేది చాలా బాగుంటాయి. నేను లాస్ట్ టైం బ్రాస్ తీసుకున్నప్పుడు కూడా నేను అడిగాను, చిన్న చిన్న బొమ్మలు వచ్చేసి 3000 4000 అలా చెప్తున్నారు. అంటే ఇత్తడి కొంచెం రేట్ ఉంటుంది అండ్ బరువు ఉంటుంది కదా, సో అందుకని కొంచెం ఎక్కువ పడుతుంది. ఈ టైప్లో తీసుకుందామని చూస్తున్నాను. కానీ ఇక్కడ ఏనుగు బొమ్మలు వచ్చేసరికి చాలా పెద్ద పెద్ద ఉన్నాయి, చిన్న చిన్న అయితే లేవు. నేను ట్రై చేశాను. వీళ్ళందరూ చేతి వృత్తి వాళ్ళు, వాళ్ళే సొంతగా ఆ పెయింటింగ్ అది వేసి అమ్ముకుంటూ ఉంటారు. మనకి కావలసిన రకంగా కావలసిన కలర్స్తో కూడా పెయింటింగ్ చేసి ఇస్తారంట. ఎంత టాలెంట్ ఉందో చూడండి వాళ్ళలో. అసలు మీరాబాయి అంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? నాకు ఎందుకో ఈ బుద్ధుడు, మీరాబాయి వీళ్ళందరి విగ్రహాలు చాలా ఇష్టం. వీళ్ళ దగ్గర అయితే కలర్ కాంబినేషన్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అదే మనం బయట కొన్నట్టయితే అక్కడ ఉన్నవే తీసుకోవచ్చు. కానీ వీళ్ళ దగ్గర అయితే మనం చెప్పిన కలర్ వేసి మనకి నచ్చినట్టు చేసి ఇస్తారు. సో ఎప్పుడైనా ఇటువైపు వస్తే, లేకపోతే ఇవి కొనుక్కోవాలనుకుంటే తప్పనిసరిగా ఇటువంటి వాళ్ళ దగ్గరే కొనండి. నేను బుద్ధుడు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతానని తెలుసు కదా, సో బుద్ధుడు బొమ్మ కనిపించింది నాకు. సో నేను అక్కడికి వెళ్ళిపోయాను. ఎంత అని అడిగితే అది 750 చెప్పారు. రీజనబుల్గానే ఉంది. కానీ అదేంటంటే జస్ట్ ఇలా పట్టుకోగానే కొంచెం ఏమన్నా తగలగానే విరిగిపోతుంది, దాన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఒక చోట ఇంకా అటువైపు ఎవరు వెళ్ళని చోట ఇంకా అలా పెట్టేయాలి. సో చాలా బాగుంది బుద్ధుడి విగ్రహం అయితే 700కి. లాస్ట్ అయితే 600 చెప్పారు, 600కి ఇస్తానన్నారు. నేను తీసుకుందాం అనుకున్నాను, మా హస్బెండ్ కూడా తీసుకోమన్నారు. కానీ ఇంకొకటి ఆలోచించాను, అదేంటంటే అంత పెద్ద విగ్రహం పెట్టాలంటే అంత పెద్ద ఇల్లు ఉండాలి. మా ఇంట్లో ఆ విగ్రహం పెట్టి అటు ఇటు ఏదో ఒక చేయి తగిలి అది పగిలిపోయిందనుకోండి, నేను చాలా ఫీల్ అవుతాను. ఇంకా అలా కొనుక్కోవడం ఎందుకు, పగలగొట్టుకోవడం ఎందుకు అని. ఇవి షెల్ఫ్స్లో కానీ ఎక్కడన్నా ఒక కార్నర్లో కానీ పెట్టేసి ఇంకా అలా ఉంచేయాలి. ఈ పక్కనే మనకి చిన్నపిల్లలకి సంబంధించిన ఐటమ్స్ కూడా ఉన్నాయి. అంటే వాళ్ళు స్నానం చేయడానికి బాతింగ్ టబ్ అంటారు కదా, సో అవి కూడా ఉన్నాయి. ఈ చిన్న బాతింగ్ టబ్ వచ్చేసి 700 800 ఇలాగే ఉంది. కొంచెం పెద్దది వచ్చేసరికి 2000 to 3000 ఉన్నాయి. సో ఎక్కడికన్నా వెళ్ళే దారిలో మనకి ఇలాంటివి కనిపిస్తే తప్పకుండా ఆగి అవన్నీ చూసి నచ్చితే కొనుక్కుని ఇంటికి తీసుకువెళ్తే చాలా బాగుంటుంది. అండ్ వాళ్ళకు కూడా కొంచెం హెల్ప్ చేసినట్టు అవుద్ది. సో ఎక్కడన్నా కనిపిస్తే ఇంచక్క కొనేసుకోండి. రేట్ కూడా తక్కువే కదా, టెర్రకోట అంటే కొంచెం తక్కువ రేటే ఉంటుంది కదా, సో బాగుంటాయి. సో ఇదండి నేను వెళ్ళిన పని ఒకటి, నేను ఇక్కడ ఆగిపోయి తీసిన వీడియో ఒకటి. వెళ్ళే దారిలో కనిపించాయని ఆగి మొత్తం బాగున్నాయి చూడడానికి. మీరు కూడా చూస్తారు, మీరు కూడా ఎంత ఏది ఎంత పడుతుందో తెలుసుకుంటారని చెప్పి ఈ వీడియో తీస్తున్నాను. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా కృష్ణుడు బొమ్మలు అన్నీ కూడా 2000 to 2500 అంతే. పెద్ద పెద్ద విగ్రహాలు కూడా 2500లోనే ఉన్నాయి, కాస్ట్ అయితే తక్కువగానే ఉన్నాయి.
సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను, నాకైతే చాలా నచ్చింది అందుకే వీడియో తీశాను. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ఇస్మార్ట్ తేజు యూట్యూబ్ ఛానల్. మరో కొత్త వీడియోతో రేపు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, దిస్ ఇస్ తేజు, బాయ్ బాయ్.